హాయ్, వెల్కమ్ టు వనిడియా తెలుగు. తనపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా అని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన తల్లిదండ్రులను విజయసాయిరెడ్డి నిందించడం దారుణమని అన్నారు. తల్లిదండ్రులు ఎవరికైనా దైవ సమానులని, దేవుళ్ల పట్టాలతో పాటు పెట్టి పూజిస్తామని, అటువంటి తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా అని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ఠ అని చంద్రబాబు అంటూ, ఇటువంటి వారినా ప్రధాని కార్యాలయం చేరదీసేది అని అడిగారు. ఎన్ని అవమానాలైనా రాష్ట్రం కోసం, ప్రజల కోసం సహిస్తానని, తాను ఏ విషయంలోనూ తొందరపడనని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు. కాగా ఢిల్లీకి వచ్చిన వారికి ఎంపీలు సహకరించడం లేదని కొంతమంది అంటున్నారని, ఢిల్లీలో ఉండి తెలుగు వారికి సహకరించకపోతే సహించబోమని అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వాడుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జార్ఖండ్ బాధితులకు సహకరించామని, ఢిల్లీలో ఉన్నవారు తమకు సహకరించాలని ఆయన అన్నారు. ఇక ఎవరితోనూ రహస్య చర్చలు జరపవద్దని చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, ఎంపీలకు సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని అన్నారు. ఇది 5 కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని అన్నారు. తన ఇమేజ్ ని, పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసే చర్యలను సహించబోనని అన్నారు. తాను జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని, సమర్థవంతంగా వాటిని అధిగమించానని చెప్పుకున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, ఈ రోజు నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించాలని ఆయన ఆదేశించారు. మరింత కష్టపడుతూ నిరసనలు తెలపాలని ఆయన సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వనిడియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వనిడియా తెలుగు.